నాకు రాజకీయాల్లో అనుభవం లేకపోవచ్చు, కాని మీ రాజకీయాలకు నేను భయపడే రకం కాదు అని ప్రఖ్యాత సినీ నటుడు తలపతి విజయ్ అన్నారు. తమిళ్ వెట్రి కళగం పార్టీ స్థాపించి తమిళనాడు రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్ ఆదివారం విల్లూపురం సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. విజయ్ మొట్టమొదటి రాజకీయ బహిరంగ సభ కావటంతో లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారు. దీంతో సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. తన కోసం పోటెత్తిన ప్రజల్ని చూసిన విజయ్ భావోద్వేగానికి గురయ్యారు. సభలో ర్యాంప్ వాక్ చేసి అభిమానులకు అభివాదాలు చేశారు. అనంతరం లక్షలాది మంది ప్రజల్ని ఉద్దేశించి విజయ్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. సినీ రంగంతో పోలిస్తే రాజకీయ రంగం చాలా సీరియస్. కాని నేనేమీ ఆషామాషీగా రాజకీయాల్లోకి రాలేదు. రాజకీయాల్లో సక్సెస్ స్టోరీలే కాదు, ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా చదివాను. అన్ని విధాలుగా సిద్ధపడే నా కెరీర్ పీక్ దశలో సినిమాలు వదిలేసి మీ అందరిపై అచంచలమైన విశ్వాసాన్ని ఉంచి మీ విజయ్గా ఇక్కడ నిలబడ్డా. ఇక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. సినిమాల కంటే రాజకీయాలపైనే ఇకపై ఎక్కువ దృష్టి పెడతాను అని అభిమానుల కేరింతల మధ్య విజయ్ ప్రకటించారు. అలాగే తనను చిన్న సినిమా ఆర్టిస్ట్ అంటూ పలువురు చేస్తున్న విమర్శలకు విజయ్ ధీటుగా బదులిచ్చారు. ప్రస్తుతం దేశంలోని అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో నేనూ ఒకడిని. నా సినిమా కెరీర్లో అత్యున్నత స్థాయిని వదిలేసి ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చా. నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో కూడా నన్ను ఘోరంగా అవమానించారు. కాని కఠోర శ్రమ, ధైర్యం, పట్టుదలతో ఈరోజు ఓ స్థాయికి చేరుకున్నా. ఇప్పుడు రాజకీయాల్లో అలా వచ్చానో లేదో, సినిమావాడినంటూ రాజకీయాల్లో ఓనమాలు తెలియనివాడినంటూ రకరకాలుగా విమర్శిస్తున్నారు. తమిళనాడులో ఎంజీ రామచంద్రన్, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు కూడా సినిమాల్లో నటించే రాజకీయాల్లోకి వచ్చారు. ఆ రోజు వాళ్లు కూడా ఇదే విధమైన విమర్శలను ఎదుర్కొన్నారు. కాని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంజీఆర్, ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించారు. అలాగే మా పార్టీ తమిళనాడు రాజకీయాల్లో బలమైన ముద్ర వేయబోతోంది అని విజయ్ అన్నారు. ఈ సందర్భంగా తన టీవీకే పార్టీ భావజాలాన్ని, సిద్ధాంతాలను విజయ్ వివరించారు. తొలి సమావేశంలోనే రాజకీయాల్లో తమ పార్టీ స్టాండ్ ఏంటో కుండబద్దలు కొట్టారు. మేము ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలను అనుసరిస్తాం. తమిళనాడు గడ్డకు ఇవి రెండు కళ్ళు లాంటివి. లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలే మా భావజాలం. వాటి ఆధారంగానే పనిచేస్తాం. పెరియార్ ఈవి రామస్వామి, కె కామరాజ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, వేలు నాచియార్, అంజలి అమ్మాళ్ ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తామని అన్నారు. అయితే పెరియార్ ప్రతిపాదించిన నాస్తికత్వం అనే అంశాన్ని తామెప్పుడూ తీసుకోబోమని విజయ్ చెప్పారు. కాని సమాజంలో మార్పు రావాలంటే స్వేచ్ఛ, సమానత్వం, అందరికీ విద్య, మహిళా సాధికారతతోనే సాధ్యమవుతుందని బలంగా నమ్మిన పెరియార్ విధానాలని అనుసరిస్తామని వెల్లడించారు. అలాగే ఒక్కడే దేవుడు, మనుషులంతా ఒకటే అని నినదించిన అన్నాదురై మాటలను స్ఫూర్తిగా తీసుకుంటామని చెప్పారు. అలాగే రాజకీయాల్లో తమకు శత్రువులెవరో, మిత్రులెవరో విజయ్ తెగేసి చెప్పారు. తమ పార్టీకి ప్రధాన శత్రువులు మతోన్మాదం, అవినీతి పార్టీలని విజయ్ ప్రకటించారు. సిద్ధాంతపరంగా భారతీయ జనతా పార్టీ తమ ప్రథమ శత్రువని వెల్లడించారు విజయ్. సమాజంలో మతాలు, ప్రజల మధ్య చీలికలు తెచ్చేందుకు ఓ గ్రూపు ప్రయత్నిస్తోందని, సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించే వీళ్లే తమ మొదటి శత్రువులని బీజేపీని విజయ్ టార్గెట్ చేశారు. కేంద్రంలోని బీజేపీ పూర్తి నిరంకుశత్వంతో వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ఇక రాజకీయాలను అవినీతి, బంధుప్రీతితో కలుషితం చేసిన అధికార డిఎంకే పార్టీ తమ రెండో శత్రువని విజయ్ వెల్లడించారు. ద్రవిడ భావజాల పరిరక్షకులమని చెప్పుకుంటూ తమిళనాడును కుటుంబ వ్యాపార సంస్థలా మార్చేసి దోపిడీకి పాల్పడుతున్నారని డిఎంకేపై విజయ్ డైరెక్ట్ అటాక్కి దిగారు. ప్రజారంజకమైన పాలనకు డిఎంకే తూట్లు పొడుస్తుందని, దీన్నే ద్రవిడుల పాలనగా చూపిస్తూ ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. బీజేపీ చేసే రాజకీయాలను ఫాసిజం, ఫాసిజం అని పదే పదే చెప్పే డిఎంకే పార్టీ వాళ్లు చేసేదేమైనా పాయసమా అని సెటైర్లు వేశారు. డిఎంకే పార్టీ కేవలం తమ స్వలాభం కోసమే పనిచేస్తుందని విజయ్ దుయ్యబట్టారు. ద్రవిడులకు తామే ప్రతినిధులం అని చెప్పుకునే ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబం పెరియార్, అన్నాదురైలాంటి మహానుభావుల పేర్లకు మకిలి అంటిస్తోందని దుయ్యబట్టారు. ఆ పార్టీ, ఆ కుటుంబ పెద్దలు తమకు రాజకీయ శత్రువులని విజయ్ తెగేసి చెప్పారు. ఇక సర్దుబాటు రాజకీయాలకు, రాజీ ధోరణులకు తాము పూర్తి వ్యతిరేకమని విజయ్ స్పష్టం చేశారు. తమిళనాడు రాజకీయ ముఖచిత్రానికి గుణాత్మక మార్పు అవసరమని అభిప్రాయపడ్డారు. తాను వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదని, సామాజిక నిబద్ధతతోనే రాజకీయ రణరంగంలోకి అడుగుపెట్టానని వెల్లడించారు. నేను రాజకీయాలకు కొత్తవాడిని కావచ్చు,
కాని నా చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు అని విజయ్ కుండబద్దలు కొట్టారు. తన ఈ రాజకీయ ప్రయాణంలో మహిళలు కీలక పాత్ర పోషించబోతున్నారని విజయ్ ప్రకటించారు. వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న అరియాలూరు విద్యార్థిని అనితను ఈ సందర్భంగా విజయ్ గుర్తు చేసుకున్నారు. తమ పార్టీ తమిళ ఇంగ్లీష్ విధానానికే కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రతీదీ ప్రతి ఒక్కరికి అనే నినాదంతో టీవీకే పార్టీ పనిచేస్తుందని, ఒక్కటే కులం ఒక్కటే దేవుడు అనే సిద్ధాంతంతో పార్టీ ముందుకు వెళ్తుందని విజయ్ స్పష్టం చేశారు. ఇక తన టీవీకేను ఆ పార్టీకి ఏ టీమని, ఈ పార్టీకి బి టీమని బురదజల్లేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని విజయ్ మండిపడ్డారు. ఏ ఇతర రాజకీయ పార్టీకి ముసుగు పార్టీలా ఏ బీసీ టీమ్గా టీవీకే వ్యవహరించబోదని విజయ్ తేల్చి చెప్పారు. విజయమే టీవీకే పార్టీ లక్ష్యమని, ప్రత్యక్ష రాజకీయాల నుంచి వెనుతిరిగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. టీవీకే పార్టీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని, ప్రజలు మమ్మల్ని పూర్తిస్థాయి మెజారిటీతో గెలిపిస్తారని పూర్తిగా విశ్వసిస్తున్నామని విజయ్ ఈ సభలో ప్రకటించారు. తమతో కలిసి వచ్చే ఇతర పార్టీలకు ఆహ్వానం పలుకుతామని వెల్లడించారు. తమతో కలిసి వచ్చే పార్టీలను అధికారంలో భాగస్వాముల్ని చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ద్రవిడ స్ఫూర్తి ప్రదాత పెరియార్ రామస్వామి, మాజీ సీఎం కామరాజ్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రాణివేలు నచ్చియార్, అంజలి అమ్మాళ్, వీరి అడుగుజాడల్లో నడుస్తామని విజయ్ సభలో ప్రతిజ్ఞ చేశారు. 2026 నేను అధికారంలోకి రాబోతున్నాను. లౌకిక సామాజిక న్యాయం విధానాలతో ప్రజల కోసం పనిచేయబోతున్నాను అని విజయ్ ప్రకటించారు. ఇక సభావేదికపై ఆ పార్టీ నేత ప్రొఫెసర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ తమిళగా వెట్రి కళగం పార్టీ సిద్ధాంతాలు విధానాలను వివరించారు. పుట్టుకతోనే మనుషులంతా సమానం, సమాజాన్ని సృష్టించడమే టీవీకే పార్టీ లక్ష్యం. దీంతోపాటు సెక్యులరిజం, రాష్ట్ర స్వయం ప్రతిపత్తి, సమ్మిళిత అభివృద్ధి, ద్విభాషా విధానం, అవినీతిపై పోరాటం, తిరోగమన ఆలోచనల తిరస్కరణ, డ్రగ్స్ రహిత తమిళనాడు వంటివి ప్రధాన అంశాలుగా పేర్కొన్నారు. అనంతరం మరో నేత కేథరిన్ మాట్లాడుతూ మధురైలో సచివాలయం శాఖ ఏర్పాటు, కులగణన, విద్యను రాష్ట్ర జాబితాలోకి మార్చేందుకు ఒత్తిడి చేయటం, గవర్నర్ పదవి రద్దుకు ప్రతిపాదన, 3/1 స్థానాలు మహిళలకు కేటాయించటం వంటివి తమ లక్ష్యాలుగా పేర్కొన్నారు. విజయ్ ప్రకటించిన టీవీకే పార్టీ 10 పాలసీలు ఏంటో చూద్దాం. 1, ప్రజలంతా సమానం. 2, సామాజిక న్యాయం. 3, బలమైన ప్రజాస్వామ్యం. 4, జనాభా దామాషా ప్రకారం కులాలకు రిజర్వేషన్లు. 5, మహిళలకు సమాన అవకాశాలు. 6, సెక్యులరిజం. 7, రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి. 8, తమిళం ఇంగ్లీష్ ద్విభాషా విధానం. 9, రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత వైద్య విద్య. 10, డ్రగ్స్ రహిత తమిళనాడు రాష్ట్రం. మొత్తంగా చూస్తే తమిళనాడులోని ద్రవిడ పార్టీలు ఏవైతే డిమాండ్లను దశాబ్దాలుగా వినిపిస్తున్నాయో వాటినే విజయ్ కొత్త పార్టీ కూడా టేకప్ చేసింది. ద్విభాషా విధానం, తమిళనాడుకు ప్రత్యేక స్వతంత్ర గుర్తింపు, కేంద్ర జాబితాలో ఉన్న విద్య అంశాన్ని రాష్ట్ర జాబితాలోకి బదిలీ చేయడం వంటివి ఈ అంశాలను విజయ్ కూడా ప్రధానాంశాలుగా ప్రస్తావించారు. అంతేకాకుండా గవర్నర్ పోస్టును రద్దు, అసెంబ్లీలో మహిళలకు 33% టికెట్లను, రిజర్వేషన్లను అమలు చేయాలనే అంశాలను లేవనెత్తారు. అయితే విజయ్ కొత్తగా డ్రగ్స్ను పారదోలాలని పార్టీ పాలసీలో పెట్టడం విశేషం. తమిళనాడులో సినిమాలు రాజకీయాలను వేర్వేరుగా చూడలేం. తమిళనాట గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత అందరూ సినిమా రంగం నుంచి వచ్చినవారే. అలాగని సినిమా వాళ్లంతా పాలిటిక్స్లో సక్సెస్ అవుతారని కూడా చెప్పలేం. శివాజీ గణేశన్, విజయకాంత్, శరత్ కుమార్ తమిళనాడు రాజకీయాల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి వాళ్లైతే రాజకీయాల్లోకి రావాలా వద్దా అని దశాబ్దాల తరబడి డైలమాలో ఉండి చివరాఖరకు వచ్చినట్టే వచ్చి మళ్లీ వెనకడుగు వేశారు. ఇక లోకనాయకుడు కమల్ హాసన్ కూడా రాజకీయాల్లో సక్సెస్ కాలేదు. మరి విజయ్ ఎంతవరకు సక్సెస్ అవుతారో తెలుసుకోవాలంటే 2026 అసెంబ్లీ ఎన్నికల వరకు ఆగాల్సిందే. ఏది ఏమైనా రాబోయే అసెంబ్లీ ఎన్నికలు మాత్రం తమిళనాడు రాష్ట్ర చరిత్రలో ప్రత్యేక స్థానంలో నిలవనున్నాయి. తమిళ సినిమాల్లో స్టార్డమ్, కలెక్షన్ల పరంగా ప్రస్తుతం 1 స్థానంలో ఉన్న విజయ్ రాజకీయాల్లోనూ సక్సెస్ సాధిస్తారా, తమిళనాడుకి ముఖ్యమంత్రి అవుతారా? మీ అభిప్రాయాలేంటో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.